ఒకవైపు పుల్వామా దాడికి ప్రతీకారంగా సర్జికల్ స్ట్రైక్స్ తో దూకుడు మీదున్న భారత్ ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురిచేసేలా యాంటీ శాటిలైట్ టెక్నాలజీని విజయవంతంగా ప్రయోగించింది. అంతరిక్షంలో అద్భుతం సాధించింది. సాధారణంగా శత్రు దేశాల నుండి వచ్చే క్షిపణులను మార్గ మధ్యంలో గాల్లోనే పేల్చడం గురించి మనం చాలాసార్లు వినే ఉంటాం. కానీ ఎక్కడో అంతరిక్షంలో కనిపించకుండా తిరుగుతున్న ఉపగ్రహాన్ని కూడా కూల్చివేయడం దాదాపుగా ఎవరికీ తెలుసుండదు. ఇప్పటి వరకు కేవలం అమెరికా, రష్యా, చైనాలకు మాత్రమే సొంతమైన ఈ టెక్నాలజీని ఇప్పుడు ఇండియా కూడా సొంతం చేసుకుని అందరినీ ఔరా అనిపించింది. తక్కువ ఎత్తులో కక్ష్యలో ఉన్న శాటిలైట్ను ఏసాట్తో కూల్చింది. దీనికి సంబంధించిన విశేషాలను ప్రధాని మోడీ స్వయంగా వెల్లడించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మోడీ ప్రసంగం అనంతరం మిషన్ శక్తికి సంబంధించిన వివరాల కోసం చాలా మంది శోధించడం ప్రారంభించారు. భూ దిగువ కక్ష్యలో 300 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతున్న పనిచేయని ఓ ఉపగ్రహాన్ని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో మన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఏసాట్ క్షిపణి 3 నిమిషాల్లో కూల్చేసింది. ఇప్పటి వరకు భూ, జల, వాయు మార్గాల్లో పటిష్టంగా ఉన్న మనం అంతరిక్షంలోనూ మన ప్రయోజనాలను కాపాడుకునే సామర్థ్యాన్ని సొంతం చేసుకున్నాం. ఏసాట్ ప్రయోగం సందర్భంగా భారత్ ఎలాంటి అంతర్జాతీయ చట్టాలను, ఒప్పందాలను ఉల్లంఘించలేదు. కీలక టెక్నాలజీలను అభివృద్ధి చేయడంలో భారత సామర్థ్యానికి ఏసాట్ ప్రయోగం ఓ మచ్చుతురకగా నిలుస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు 2 ఏళ్ల క్రితమే ఆమోద ముద్ర లభించింది. శత్రు దేశాలకు ఇదో హెచ్చరికగా ఉపయోగపడనుంది. తాజా ప్రయోగంతో భారత్ శత్రు దేశాల ఉపగ్రహాలను సెంటీమీటర్ల ఖచ్చితత్వంతో కూల్చివేసే సామర్థ్యాన్ని మనం సొంతం చేసుకున్నట్లయింది. ఖండాంతర క్షిపణి కార్యక్రమంలో భాగంగా భారత్ అభివృద్ధి చేసిన ఏసాట్ క్షిపణిని ఇందులో ఉపయోగించారు. ఈ ప్రయోగం ప్రధానంగా 3 దశల్లో కొనసాగింది. తొలుత భారత భూభాగంపై నిఘా పెట్టిన ఓ ఉపగ్రహాన్ని భూమిపై ఉన్న రాడార్లు గుర్తించాయి. ఒకసారి టార్గెట్ను లాక్ చేసిన అనంతరం మొబైల్ లాంచర్ ద్వారా క్షిపణిని నిర్దేశిత లక్ష్యంపైకి ప్రయోగించారు. ఇక 2వ దశలో భాగంగా భూమి నుంచి నిర్ణీత ఎత్తులోకి వెళ్ళాక ఏసాట్కు అమర్చిన హీట్ షీల్డ్స్ తొలగిపోయాయి. 3వ దశలో భాగంగా రాడార్ సాయంతో ఏసాట్ క్షిపణి లక్ష్యం వైపు దూసుకుపోయి నిర్దేశిత ఉపగ్రహాన్ని విజయవంతంగా కూల్చేసింది. మొత్తానికి ఒకవైపు పాకిస్తాన్ తరచూ కవ్వింపు చర్యలకు పాల్పడుతుండడం, భారత వాయుసేన బాలాకోట్పై దాడి నేపథ్యంలో ఈ టెక్నాలజీకి మరింత ప్రాధాన్యం లభించింది. చైనా, రష్యా రాకెట్ల సాయంతో పాకిస్తాన్ ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఇప్పుడు మన దగ్గరున్న టెక్నాలజీ మూలంగా ఇక మనపై ఉపగ్రహాలతో నిఘా పెట్టాలంటే పాకిస్తాన్ 1కి 100 సార్లు ఆలోచించాల్సిందే.